వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు బిజినెస్ లంచ్. నా పేరు ప్రణీత్. ఇక ఈరోజు ఉదయం మార్కెట్లు పాజిటివ్గా ఓపెన్ అయ్యి ప్రస్తుతం ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 10-20 పాయింట్లు, నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. అయితే ఉదయం సెన్సెక్స్ ఆల్మోస్ట్ 100 పాయింట్లు లాభపడి ఆ తర్వాత కిందికి వచ్చింది. ప్రస్తుతం చాలా నామినల్గా ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. కానీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కానీ రీజనబుల్ గెయిన్స్లో ఉన్నాయి. మిడ్ క్యాప్ ఆల్మోస్ట్ 0.75% గెయిన్స్లో ఉండగా స్మాల్ క్యాప్ 1.30% గెయిన్స్లో ఉంది. ఇక ఇవాళ కూడా నిన్నట్లాగే రియాలిటీయే హీరోగా ఉంది. మోర్ దెన్ 1.5% గెయిన్స్లో ఉంది. ఆ తర్వాత బ్యాంకెక్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ వరుసగా లాభాల్లో ఉన్నాయి. అయితే కొన్ని సెక్టర్స్ నష్టాల్లో కూడా ఉన్నాయి. కన్జ్యూమర్ గూడ్స్ కానీ, ఆయిల్ అండ్ గ్యాస్ కానీ, ఐటీ మెటల్ సెక్టర్స్ అన్నీ కూడా ఇవాళ స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక నిఫ్టీని చూసినట్లయితే నిఫ్టీ ప్యాక్లో సన్ ఫార్మా, గేల్, ఎల్ఎన్టీ మాత్రం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక హెచ్సిఎల్ టెక్ వాళ్ళ టాప్ గెయినర్గా ఉంది. మోర్ దెన్ 7% గెయిన్స్లో ఉంది హెచ్సిఎల్ టెక్. ఆ తర్వాత యాక్సిస్ బ్యాంక్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 4%, హిందుస్థాన్ యూనిలీవర్, ఐడిఎఫ్సి టాప్ గెయినర్స్గా ఉన్నాయి. ఇక బ్రెడ్త్ చూసినట్లయితే ఆల్మోస్ట్ 960 స్టాక్స్ అడ్వాన్సెస్లో ఉండగా 330 స్టాక్స్ డిక్లైన్స్లో ఉన్నాయి. ఇక ఇది ఇవాళ మార్కెట్ స్వరూపం. ఇక ఇవాళ మార్కెట్పై విశ్లేషణ అందించడానికి అనలిస్ట్ కుటుంబరావు గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. కుటుంబరావు గారు, మార్నింగ్ 100 పాయింట్లు పైకి వెళ్ళిన సెన్సెక్స్ ప్రస్తుతం కిందికి వచ్చింది. అంటే యూరోప్ మార్కెట్లు కాస్త నెగిటివ్గా ఓపెన్ అవ్వడమే దీనికి రీజన్ అంటారా? అట్లా అని కూడా కాదండి, జనరల్లీ ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నిన్నటి ర్యాలీ ఏదైతే మనం అబ్జర్వ్ చేసామో ఎక్కువగా షార్ట్ కవరింగ్ ఉండేది, కానీ ఫ్రెష్ పొజిషన్ బిల్డప్ లేదనమాట. ఇన్ఫ్యాక్ట్ ఎఫ్ఐఐ నెగిటివ్ నెంబర్ రావడం కూడా చూసాం. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ పాజిటివ్ ఫిగర్ వచ్చినా కూడా ఎఫ్ఐఐస్ ఎప్పుడైతే నెగిటివ్ నెంబర్స్ ఇస్తున్నారో ఇమీడియట్గా మార్కెట్ కాస్త కరెక్ట్ అవటం కూడా మనం చూస్తున్నాం. బేసికల్లీ ల్యాక్ ఆఫ్ ఫ్రెష్ బయింగ్ ఇంట్రెస్ట్ అండ్ మోర్ ఓవర్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ కాస్త కాస్ట్లీ అనిపించి ఎక్కువగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్పేస్ పైన ఆపరేటర్స్ అవనండి, మార్కెట్ ప్రొఫెషనల్స్ అవనండి, అందరిది కూడా ఇంట్రెస్ట్ ఆ స్పేస్ పైన ఉందన్నమాట. కాబట్టి ఇండెక్స్ స్లోగా స్లైడ్ అవటం మార్నింగ్ నుంచి చూసాం. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడే నెగిటివ్కి వెళ్ళి కూడా తిరిగి పాజిటివ్ టెరిటరీలో ట్రేడ్ అవుతుంది. బట్ నేను అనుకోవటం మాత్రం దిస్ ఈస్ ఎ కన్సల్టేషన్ ఫేజ్. క్లియర్గా ఇవాళ 5260కి రౌండ్ అబౌట్గా క్లోజ్ అయితే కనుక మార్కెట్స్, డెఫినెట్లీ నేను అనుకోవటం మార్కెట్స్ ఆర్ ఇన్ ఫర్ గుడ్ టైమ్సే. డౌన్ సైడ్ మాత్రం 5140-5160 విల్ బి ది మేజర్ సపోర్ట్ రీజన్ అనమాట ఫర్ నిఫ్టీ. అండ్ అప్ సైడ్ రెసిస్టెన్స్ బాగా స్ట్రాంగ్గా 53 దగ్గర రావచ్చు, 5300 దగ్గర. బట్ అది క్రాస్ అయిన తర్వాత కూడా 5360 అండ్ 5390 వైడ్ బ్యాండ్ అనమాట, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. అవి క్రాస్ అయితే కనుక ఎవ్రీథింగ్ విల్ బి వెల్. బట్ మేజర్ న్యూస్ నెక్స్ట్ ఈ 1-2 డేస్లో ఎక్స్పెక్టెడ్ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఇటు మాన్సూన్ పైన అనమాట. వన్స్ ఆ ప్రిడిక్షన్ వచ్చి అండ్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో రిలయన్స్ రిజల్ట్స్ కూడా వచ్చేసిన తర్వాత నేను అనుకుంటా మార్కెట్ ఒక డైరెక్షనల్ చేంజ్ తీసుకుంటుంది అని చెప్పేసి క్లియర్గా అనుకుంటున్నాను. ఇవాళ మార్కెట్ మార్నింగ్ నుంచి కాస్త వీక్నెస్ డిస్ప్లే చేయడానికి కూడా ఫ్రంట్ లైన్ ఐటీ స్టాక్స్ కొంచెం వీక్గా ఉన్నాయి, లైక్ ఇన్ఫోసిస్ లాంటివి అనమాట. వేరేస్ మిడ్ క్యాప్ ఐటీ ఆర్ స్లైట్లీ బిలో ఫ్రంట్ లైన్ లైక్ హెచ్సిఎల్ టెక్ ఇలాంటివి స్ట్రాంగ్గా పెర్ఫార్మెన్స్ ఇస్తున్నా సరే. అండ్ అదర్ స్టాక్స్లో కూడా చూస్తే రిలయన్స్ క్లియర్లీ లీడర్షిప్ ల్యాక్ చేస్తుంది, లాస్ట్ 2 డేస్ నుంచి వీక్నెస్ డిస్ప్లే చేస్తుంది. కాబట్టి ఈ ఇండెక్స్ మూవర్స్ ఏవైతే కనుక కపుల్ ఆఫ్ స్టాక్స్ మూవ్ అవటం మొదలైతేనే ఇక్కడ నుంచి ఇంకా స్పీడ్గా పెరగటానికి స్కోప్ ఉంటుంది. అదర్వైజ్ మోర్ ఆపర్చునిటీస్, మోర్ బయింగ్ ఆపర్చునిటీస్ ఓన్లీ ఇటు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో కనిపిస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే అండి, ప్రస్తుతం అనలిస్ట్ ప్రసాద్ గారు మనకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసాద్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసాద్ గారు, మీరేమంటారు ఇవాళ మార్కెట్ 100 పాయింట్స్ పైకి వెళ్ళి ప్రస్తుతం ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది, రీజన్ ఏమంటారు? నా ఉద్దేశం మార్కెట్ స్టిల్ సైడ్వేస్ బ్యాండ్ లో ఉంది. ముందు ఏంటంటే 5270-550-400 బ్యాండ్ లో ఉండేది, ఇప్పుడు లాస్ట్ 2-3 డేస్ నుంచి 5170-5270 బ్యాండ్ లో ఉంది. 5270-5280 వెళ్తూనే సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. కుటుంబరావు గారు చెప్పినట్టు లాక్ ఆఫ్ బయింగ్ క్లియర్లీ ఎవిడెంట్ అనిపిస్తుంది. సో షార్ట్ కవరింగ్ వాళ్ళే మీద వెళ్తుంది, కానీ యాక్చువల్లీ ఫ్రెష్ బయింగ్ ఏం రాకనదు. ఫ్రెష్ బయింగ్ వచ్చిన స్పెసిఫిక్ పాకెట్స్ లో వచ్చాయి, యాజ్ ఎ బ్యాంకింగ్ కౌంటర్స్ లో వచ్చాయి, స్పెసిఫిక్ ఫార్మా స్టాక్స్ లో వచ్చాయి, ఇంకా మిడ్ క్యాప్ స్టాక్స్ లో వచ్చాయి. సో నేను స్టిల్ అదే స్ట్రాటజీ మెయింటైన్ చేస్తాను, ఫోకస్ మిడ్ క్యాప్ స్టాక్స్ లో ఉంచాలి, బికాస్ ఫ్రంట్ లైన్ అడిక్వేట్లీ వాల్యూడ్ అనిపిస్తున్నాయి. ఓకే, అలాగే మన సెక్టర్ వైజ్ గా చూసినట్లయితే ఇవాళకి స్టాక్ గెయినర్ చూస్తే హెచ్సిఎల్ టెక్ కానీ, ఐటీ సెక్టర్ చూసినట్లయితే ఇండెక్స్ చూసినట్లయితే లాస్ట్ లో ఉంది. అంటే ఇది ఏమంటారు దీన్ని? ఐ థింక్ ఐటీ కూడా ఆల్రెడీ రన్అప్ వచ్చింది, సో ఐటీలో కూడా గుడ్ న్యూస్ వస్తే అది డిస్కౌంట్ అయిపోతుంది, బికాస్ టీసీఎస్ కూడా సెల్లింగ్ వచ్చింది. ఇవాళ హెచ్సిఎల్ టెక్ కూడా సస్టైన్ అవ్వాలి, మీద లెవెల్ నుంచి సెల్లింగ్ ప్రెషర్ అనిపిస్తుంది. సో
ఫ్రెష్ బయింగ్ ఐ థింక్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో క్లియర్లీ అవాయిడ్ చేయాలి. ఇఫ్ అట్ ఆల్ బయింగ్ చేస్తే మిడ్ క్యాప్ స్టాక్స్ లోనే బయింగ్ చేయాలి. దాట్ టు కొంచెం 20-25% క్యాష్ లో కూర్చోవడం బెటర్ స్ట్రాటజీ ఉంటుంది. సో దట్ లోవర్ లెవెల్స్ లో ఎప్పుడు మార్కెట్ పరిగణ కింద పడిన పానిక్ సిచ్యువేషన్స్ లో బయింగ్ కే సఫిషియంట్ క్యాష్ ఉంటే పోర్ట్ఫోలియోలో అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఓకే, ఇంకా మీరు రికమెండ్ చేసే స్టాక్? నేను ఎవరెస్ట్ ఇండస్ట్రీ స్టాక్ రికమెండ్ చేస్తున్నాను. బేసిక్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రో అయితే, జిడిపి గ్రో అయితే ఇటు క్లియర్ గెయినర్. లాస్ట్ ఇయర్ వీళ్ళ టర్న్ ఓవర్ అరౌండ్ 550 crores ఉండే. మేనేజ్మెంట్ క్లియర్ గా స్టేట్ చేసింది ఏంటంటే నెక్స్ట్ 2 ఇయర్స్ లో బై 2010-11 టర్న్ ఓవర్ 1000 crores వస్తుంది. సో వన్స్ టర్న్ ఓవర్ 2 ఇయర్స్ లో డబల్ అయితే డెఫినెట్లీ నెట్ ప్రాఫిటబిలిటీ, ఆపరేటింగ్ మార్జిన్స్ ఇంక్రీజ్ అవడం వల్ల చాలా మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. సో షార్ట్ టర్మ్ ఐ థింక్ 300 rupees టార్గెట్ కనిపిస్తుంది. 1-2 ఇయర్ 12-18 months టార్గెట్ పెట్టుకుంటే ఈజీలీ అరౌండ్ 350-400 rupees టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ రికమెండేషన్ స్లో అండ్ స్టడీ రైజ్ అవుతుంది. ఎక్కడ పానిక్ డిక్లైన్ వచ్చినా ఇట్స్ వెరీ గుడ్ స్టాక్ టు ఇన్వెస్ట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ని రికమెండ్ చేస్తున్నారు, 2-3 మంత్స్లో ఇది 300 rupees వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పేసి సలహా ఇస్తున్నారు. ఇప్పుడు కొన్ని కాల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఫస్ట్ కాలర్ ఎవరు లైన్లో ఉన్నారో చూద్దాం. హలో, ఓకే, ఇంకా ప్రస్తుతం హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్, నా పేరు అనిల్ కుమార్ సార్. అనిల్ కుమార్ గారు చెప్పండి. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ గురించి చెప్తారని. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ తీసుకున్నారండి ఈ స్టాక్ మీరు? అవునండి, 515 లో తీసుకున్నామండి. ఓకే అండి, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అండి? షార్ట్ టర్మ్ గురించి అండి. ఓకే, షార్ట్ టర్మ్ అంటే మీ హొరైజన్ ఎంత తెలియదండి, ఇటు 3 మంత్సా 6 మంత్సా ఇట్లా అని చెప్పేసి. బట్ డెఫినెట్లీ స్టాక్ మాత్రం ఇన్ మీడియం టర్మ్ మాత్రం ఎక్స్ట్రీమ్లీ గుడ్ స్టాక్ అనమాట. ఆన్ ది వే ఆఫ్ టార్గెట్ ఆఫ్ 750 అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఎందుకంటే కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ బాగా రోబస్ట్గా ఉంది. అండ్ మెయిన్ ఈ కంపెనీ కంపిటెన్స్ కూడా ఫైనాన్సింగ్ ఆఫ్ కమర్షియల్ వెహికల్స్ అనమాట. ఆ డివిజన్ రోబస్ట్గా పెర్ఫామ్ చేస్తున్నంతసేపు వీళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ సమ్ మంత్స్ బ్యాక్ ఏదైతే కనుక వీళ్ళు ఇష్యూ చేశారో రైట్స్ ఇష్యూ, దానివల్ల కూడా డెఫినెట్లీ కంపెనీకి లిక్విడిటీ బాగా ఇంప్రూవ్ అయిందనమాట. కాబట్టి అడిక్వేట్ రిసోర్సెస్ ఉన్నాయి, హోల్డ్ చేయండి యాజ్ ఆఫ్ నౌ. ఓకే, గుడ్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది, మీకు హోల్డ్ చేసుకోమని సలహా ఇస్తున్నారండి. ఇప్పుడు మరో కాలర్ విజయవాడ నుంచి రాజుగారు లైన్లో ఉన్నారు. హలో హలో రాజుగారు, చెప్పండి. ఓకే, మళ్ళీ ఒక అంటే ఒక 50,000 తో ఏమైనా స్టాక్ తీసుకోవాలనుకుంటున్నాం, ఒక 1 ఇయర్ టార్గెట్ తో ఏదైనా కొన్ని స్టాక్స్ చెప్తారా అండి? అంటే సత్యంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఆల్రెడీ 14 లో తీసుకున్నాము, మరి అమ్మేది. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఫ్రెష్ స్టాక్ ఏదైనా అడ్వైజ్ చేయమంటారు? అవునండి, అవును. అంటే ఒక్కటండి, ఇప్పుడు రిజల్ట్ సీజన్ నడుస్తుంది. ఏదైతే కనుక కంపెనీస్ మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయో అండ్ క్లియర్లీ అర్నింగ్స్ విజిబిలిటీ చూపించే కంపెనీసే కొనండి అనమాట. నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ క్యాష్ పైన కూర్చోండి, ఆ తర్వాతే క్లియర్లీ డెసిషన్ తీసుకోవచ్చు మేజర్ కంపెనీస్ రిజల్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత. ఎందుకంటే ఎంట్రీ పాయింట్ అనేది క్రూషియల్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్పిన ఇది చూస్తే మాత్రం యూ హ్యావ్ మేడ్ అన్ ఎక్సలెంట్ డెసిషన్ అనమాట. ఇప్పుడు 17 rupees కొనటం, 94 rupees అమ్మటం అనేది వెరీ రేర్లీ పీపుల్ స్టాండ్ ఫర్ సో మచ్ టైం కూడా అనమాట. దాదాపు 5 bagger మీరు బ్యాక్ చేయగలిగారు. జస్ట్ సిట్ ఆన్ క్యాష్ టెంపరీలీ అండి. ఓకే అండి, తొందర ఏం లేదు, కొంచెం వెయిట్ చేయండి అని సలహా ఇస్తున్నారండి. ఇక టీవీ 5 రియల్ ఎస్టేట్ సమ్మిట్ నిర్వహిస్తోంది ఈ నెల 24వ తేదీన వైజాగ్లో. దీనికి సంబంధించి సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఈ రంగంలో నిపుణులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. దీనికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే దీంట్లో ఉన్న నిపుణులు మీ సందేహాలు తీరుస్తారు. ఈ నెల 24న వైజాగ్లో రియల్ ఎస్టేట్ సమ్మిట్ టీవీ 5 నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకుని దీనివల్ల మీరు లాభపడతారని ఆశిస్తున్నాం. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని కాల్స్ అలాగే మెయిల్స్ చూద్దాం.